నిజం ఎగ్జాక్ట్. నా పేరు మానిపాటి మదన్ మోహన్, 40 ఏళ్ళు. నేను నా క్వశ్చన్ ఒకటే, ఆ బిడ్డకి తండ్రి నేను చేసిన రికార్డు ప్రకారం విజయ్, ఆయన పేరేం పేరు, సుభాష్ రెడ్డి గారేమో నేను కాదంటున్నారు, విజయసాయి రెడ్డి గారేమో నాకు సర్కంస్టెన్షియల్ ఎవిడెన్సెస్ ప్రకారం ఆయన అనేది నా అనుమానం. సో నేను పెద్ద విజయసాయి రెడ్డి గారితో నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు. శాంతి చెప్పిందే చెప్తున్నాను, శాంతి నాకు ఏ స్టోరీ అయితే విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పిందో, ఓకే నువ్వు సైలెంట్గా ఉండు, ఓ ముసలా 10-15 ఏళ్ళు చచ్చిపోతాడు, మనకు డబ్బులు వస్తాయి, ఆడపిల్లలకు మిగులుతాయి, నువ్వు సైలెంట్గా ఉండు అని శాంతి చెప్పిందే చెప్తున్నాను. నన్ను నాకు త్రెట్టించింది, భయపడిచింది, నిన్ను ఒక నిమిషంలో లేపుతారు నువ్వు వాళ్ళతో పెట్టుకుంటే అని నేను డ్రామా చేసింది. సో ఇప్పుడు పెద్దానితో నాకు ఏమీ లేదు, పెద్దాన ఇఫ్ ఈజ్ రియలీ ఈజ్ హ్యావింగ్ హై ఇంటిగ్రిటీ క్లీన్ చిట్ ఈ కెన్ కంఫర్ ద డిఎన్ఏ టెస్ట్. అది ఎవరైనా కానీ విజయసాయిరెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, మదన్ కానీ, కానీ ఎవరైనా కానీ. ఎస్ మేడం, అవును, సి మేడం, నేను కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఒక భర్తగా నా బాధను వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాసి ఇచ్చిన మాట వాస్తవం ఇచ్చాను, ఆ లెటర్ ఇదే లెటర్ కూడా చూపిస్తాను మీకు. నాకు ఆ బిడ్డ తండ్రి ఎవరు, నా భార్య డిఎన్ఏ టెస్ట్ ద్వారా నాకు ఈ 2-3 పేర్లు పెట్టాను కదా, వాళ్ళని డిఎన్ఏ టెస్ట్కి పిలిపించి నాకు తండ్రి ఎవరో చెప్పాలి. ఆ బిడ్డ తండ్రి ఎవరో నాకు అనుమానాలు తీరుస్తూ లేరు మేడం, ఎవ్వరు లేరు. ఐ మీన్ న్యూట్రల్ పర్సన్, ఐ మీన్ అకాడమిషియన్, నేను ఒక విద్యావేత్తను, ఐ మీన్ పొలిటీషియన్, ఐమ్ నాట్ ఎ పొలిటిషియన్, ఐమ్ నాట్ ఇండస్ట్రియలిస్ట్. నేను ఒక విద్యావేత్తను, ఐమ్ ఎ కామన్ సిటిజన్. ప్లీజ్ మేడం, ఐమ్ ఎ కామన్ సిటిజన్. నేను ఒక విద్యావేత్తను, నాకు జరిగిన అన్యాయాన్ని మిమ్మల్ని మీడియా ముందు సభాముఖంగా అడుగుతున్నాను. నాకు ఆ ఇండస్ట్రీస్, ఆ నెక్సస్, ఆ రాజకీయాలు అవన్నీ నాకు తెలియదు మేడం, నాకు తెలియదు అవన్నీ కూడా. నాకు ఈ బిడ్డకు తండ్రి ఏదో శాంతి చెప్తుంది. ఒకవేళ సుభాష్ రెడ్డి గారు అయితే సుభాష్ రెడ్డి గారు రావట్లేదు మీడియా ముందుకి, వచ్చి చెప్పని చెప్పండి నేనే తండ్రినని, డిఎన్ఏ టెస్ట్ ప్రూఫ్ చెప్పండి. ఎవరు రికార్డు ప్రకారం నేను తండ్రి కాదంటున్నాడు, రికార్డ్ నేను రికార్డ్ చేసిన ప్రకారం మీకు రికార్డు ఇస్తాను. హెల్దీ కండిషన్స్, హెల్దీ కండిషన్స్ లేదు. ఫస్ట్ తండ్రి ఎవరు తెలుసా, విల్ టేక్ డెసిషన్. ముందు తండ్రి ఎవరు చెప్పాలి కదా, తెలియాలి కదా సార్. ఆమె నా దగ్గర నుంచి ఏం కొరట్లేదు, మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి వెళ్ళిపో లైఫ్ నుంచి ఉంటుంది, జీవితం నుంచి వెళ్ళిపో అంటుంది. వెళ్ళిపోతానమ్మా, నేను ఏలుకోను, ఇంత తప్పు చేసిందని ఎలా వెళ్ళుకుంటాను, నా బిడ్డ కదా అన్న విషయం నాకు తెలుసు. నా ఇద్దరు ఆడపిల్లలకు ఆన్సర్ కావాలి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో కావాలి, అది నాకు డిఎన్ఏ టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసి నేను వదిలేస్తా. దిస్ ఈజ్ మై డైవర్స్ టాపిక్ ఎప్పుడు లేదు మేడం. ఆమెనే ఎప్పుడు నీకు డైవర్స్ ఇస్తా, నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, నువ్వు లావ్ అయినావు, ఆమెనే చెప్తుంది. అంటే 42 ఏళ్ళు వస్తే పొట్ట బొజ్జ రాదా మేడం, జుట్టు ఊడదా. నేను ఇతికి వచ్చాను 42 ఏళ్ళు 9 ఏళ్ళ పిల్లలు, ఇంకో 4 ఏళ్ళు ఉంటే పెద్ద మనుషులు అవుతారు, నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, సిల్లీ సిల్లీ రీజన్స్. అదే మేడం, నేను ఇంతక దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఛాలెంజింగ్ బిఫోర్ ద మీడియా. ఆమె దగ్గర ఉన్న ఒరిజినల్ని ఫోరెన్సిక్ పంపించండి, లైట్ డిటెక్టర్ పంపించండి, నన్ను పిలవండి,